సుమారు 3 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రాణాంతక కరోనా వైరస్ కు జన్మనిచ్చిన చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. కోవిడ్ కంటే మహా ప్రమాదకరమైన వైరస్ ఇది. ల్యాబొరేటరీలో చైనా సైంటిస్టులు తమ స్వహస్తాలతో దీనికి ప్రాణం పోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. దీని పేరు వెసిక్యులర్ స్టొమటైటిస్ వైరస్. హెబెయ్ మెడికల్ యూనివర్సిటీ సైంటిస్టులు దీన్ని సృష్టించారు. ఇదొక సింథటిక్ వైరస్. శరీరంలోకి ప్రవేశించిన 3 రోజుల్లోనే ప్రాణాలను తినేస్తుంది ఈ క్రిమి. గతంలో ఆఫ్రికన్ దేశాలను వణికించిన ఎబోలా వైరస్ ను పోలి ఉంటుంది. దాని జన్యుక్రమాన్ని అంచనా వేయడంలో భాగంగా దీనికి ప్రాణం పోశారు. ఎబోలా వైరస్ లో ఉండే గ్లైకోప్రోటీన్ ఉపయోగించి వెసిక్యులర్ స్టొమటైటిస్ ను కనుగొన్నారు. మనిషి శరీరంలో ప్రవేశించిన తర్వాత కణాల వ్యవస్థను ఇది ధ్వంసం చేసి పడిస్తుంది. దాదాపుగా అవయవాలన్నింటికీ సోకుతుంది. వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా 72 గంటల్లో ప్రాణాలు పోయేలా చేయగలుగుతుంది. ఈ వైరస్ ను తొలుత 10 సిరియన్ హెమ్స్టర్స్ అంటే చిట్టెలకలపై ప్రయోగించారు. ఇందులో 5 చొప్పున మొగ ఆడ చిట్టెలకలు ఉన్నాయి. ఈ వైరస్ ను వాటిలో ఇంజెక్ట్ చేసిన వెంటనే అవన్నీ కూడా దశల వారీగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కు గురయ్యాయి. 3 రోజుల్లో మరణించాయి. ఎబోలా వైరస్ సోకిన మనిషి ఎలాంటి అనారోగ్యానికి గురవుతాడు, దాన్ని నివారించడానికి ఎలాంటి మెడిసిన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది అనే విషయంపై చేసిన ప్రయోగంలో భాగంగా వెసిక్యులర్ స్టొమటైటిస్ ను సృష్టించాల్సి వచ్చిందని సైన్స్ డైరెక్ట్ మ్యాగజైన్ వెల్లడించింది. ఎబోలా వైరస్ కూడా ఇంతే. దీని పనితీరును ఖచ్చితంగా అధ్యయనం చేయడానికి విరుగుడుగా యాంటీవైరస్ ను తయారు చేయాలనే ఉద్దేశంతో హెబే మెడికల్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ కొత్త వైరస్ ను సృష్టించారు. ఇది గనక బయటికి వస్తే కరోనా కంటే కూడా అత్యంత ప్రమాదకరంగా మారుతుందని సైన్స్ డైరెక్ట్ అభిప్రాయపడింది.